Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. నా దేశంలోని ప్రతి ఇంట్లో ఒక కారు ఉండాలి. నా దేశంలోని ప్రతి పౌరుడు కారులో తిరగాలి అని కలగన్న గొప్ప వ్యక్తి రతన్ టాటా. ఈ దేశపు మట్టి, ఈ దేశపు గౌరవం, ఈ దేశపు గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు. అందుకే అతి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేలా నానో కారును తీసుకొచ్చారు. ఇప్పటికీ భారతదేశంలో అతి తక్కువ ధరకు దొరికే కారు ఏదైనా ఉందా అంటే అది టాటా నానో కారు. అలాంటి నానో కారు మన భారతీయుల సోకుల ముందు నిలబడలేకపోయింది, నిరాధారణకు గురైంది. నానో కార్ల ఉత్పత్తి ఇప్పుడు ఆగిపోయింది. నానో కార్లకు ఆదరణ లేకపోయినా సరే రతన్ టాటా తన కలను మాత్రం మర్చిపోలేదు. ప్రతి భారతీయుడు కారులో తిరగాలనే తన కోరికను నెరవేర్చుకునేందుకు మళ్లీ సిద్ధమయ్యారు. ఫ్యూయల్ వెర్షన్ ఫెయిల్ అయినా వెనుకడుగు వేయకుండా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెర్షన్లో నానో కారును మళ్లీ మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే భారత్ను విడిచి వెళ్లిన ఫోర్డ్ కంపెనీ కార్ల ఉత్పత్తి కేంద్రాలను తీసుకున్న టాటా విద్యుత్ వాహనాల ఉత్పత్తిని మరింత పెంచే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈసారి నానో ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అన్నీ కలిసి వస్తే ఈ 2023 డిసెంబర్ నాటికి టాటా నానో ఎలక్ట్రిక్ కారు మార్కెట్లోకి రాబోతుంది. టాటా తీసుకురాబోతున్న నానో ఎలక్ట్రిక్ కారు అతి తక్కువ ధరలో అందుబాటులోకి రానుంది. అత్యంత సామాన్యుడు కూడా ఈ కారును కొనగలిగే ధరలోనే నానో ఎలక్ట్రిక్ కారును తీసుకురావాలని టాటా ఆలోచిస్తోంది. అన్నీ కలిసి వస్తే కేవలం 4 నుంచి 5 లక్షల మధ్యలోనే టాటా నానో ఎలక్ట్రిక్ కారు మార్కెట్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. అధికారికంగా టాటా సంస్థ నానో ఎలక్ట్రిక్ కార్లపై ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోయినా నానోల తయారీకి టాటా నడుం బిగించిందని తెలుస్తుంది. మార్కెట్లోకి అనేక ఎలక్ట్రిక్ కార్లు వచ్చేసాయి. ఫ్యూయల్ వెర్షన్ తో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్ల ధరలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. తాజాగా MG హెక్టార్ తీసుకొచ్చిన బుజ్జి ఎలక్ట్రిక్ ఈవీ కామెట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ కారు ధర మాత్రం టాటా కారుతో పోలిస్తే చాలా ఎక్కువ. అయితే నానో ఎలక్ట్రిక్ కార్ వస్తే మార్కెట్ లో ఇతర ఎలక్ట్రిక్ కార్లకు గట్టి పోటీ అవ్వడం ఖాయమని అంచనాలు వేస్తున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నానో ఎలక్ట్రిక్ కారు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని చెబుతున్నారు. నెలకు 25,000 వేతనం వచ్చే వాళ్ళు కూడా నానో ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఒకసారి రీఛార్జ్ చేస్తే నానో ఎలక్ట్రిక్ కారు దాదాపు 140 కిలోమీటర్లు నడుస్తుంది. ఫ్యూయల్ ఖర్చు లేకుండా అద్భుతమైన బ్యాటరీ బ్యాకప్ తో ఈ కారు రూపొందిస్తున్నట్లుగా మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి నానో ఎలక్ట్రిక్ కారు మీ కలల కారు అవుతుందా? రతన్ టాటా వంటి గొప్ప వ్యక్తి ఆలోచనలు ఈ దేశ ప్రజల భవిష్యత్తును మార్చబోతున్నాయా? తప్పకుండా కామెంట్ చేయండి.